హలో ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియో వచ్చేసి ఇది డిఐవై వీడియో అండి. ఈ వీడియో గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోస్ గురించి, సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్నీ కూడా. ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు హ్యాపీగా అందరిలాగా మీరు కూడా చూసేయచ్చు. ఓకే, సో ఇంకా ఈ వీడియో గురించి మాట్లాడుకుందాము. సో ఈ వీడియో డిఐవై వీడియో అని చెప్పాను కదా. ఇది ఏం డిఐవై అంటే, నేను లాస్ట్ వీడియో డిఐవై హౌస్ వార్మింగ్ బ్యాక్డ్రాప్ డెకరేషన్ ఐడియా అని ఒక వీడియో చేసి పోస్ట్ చేశాను. అది ఎవరైనా చూడకపోతే ఇంకా నేను ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు తర్వాత చూసుకోవచ్చు ఈ వీడియో అయిన తర్వాత. సో ఆ వీడియోలో నేను యూజ్ చేసిన డిఐవైస్ అన్నీ కూడా సెపరేట్గా వీడియో చేసి పోస్ట్ చేస్తాను అని చెప్పాను. సో ఈరోజు నేను మీ అందరికీ ఆ వీడియో చూపించబోతున్నాను, అంటే ఆ డిఐవైస్ నేను ఏమేమి చేశానో షేర్ చేసుకోబోతున్నాను. ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా, ఎవరైనా కావాలంటే చేసుకుంటారు అని చెప్పేసి. సో ఫస్ట్ డిఐవై నేను ఏం చేస్తున్నానంటే, గణేష ఉంటుంది కదా, అంటే సన్ బోర్డ్ తీసుకుని గణేశాన్ని మొత్తం అవుట్లైన్ డ్రా చేసి అదంతా కూడా మనం లైన్ డ్రా చేస్తాం కదా, సేమ్ అలాగే కట్ చేసి దాని మీద ఫోమ్ రోజెస్ అవి స్టిక్ చేసి నేను చేశాను డిఐవై. సో అది ఈరోజు చూపిస్తున్నాను ఫస్ట్ డిఐవైలో. ఈ ఫోమ్ బోర్డ్ అండ్ సన్ బోర్డ్ అని కూడా అంటారు. ఇదేంటంటే చాలామంది లింక్ అడుగుతున్నారు. ఇది లింక్ అంటే నేను యాక్చువల్లీ లోకల్ స్టోర్ అంటే వాల్మార్ట్ కానీ లేదంటే డాలర్ ట్రీ లేదంటే మైకెల్ క్రాఫ్ట్ స్టోర్ ఉంటుంది కదా, సో ఇలా స్టేషనరీ షాప్స్లో ఎక్కడైనా దొరుకుతుంది లేదంటే క్రాఫ్ట్ స్టోర్స్లో దొరుకుతుంది. లింక్ అంటే అమెజాన్లో కూడా ఉంటుంది, నాకు కనుక దొరికితే నేను డెఫినెట్గా ఇస్తాను అమెజాన్ లింక్, మీరు కూడా ఎవరైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ అవుట్లైన్ వచ్చేసి నేను పింట్రెస్ట్లో చూసుకున్నానండి పిక్చర్స్. సో ఆ పిక్చర్స్ చూసి నేను డ్రా చేస్తున్నాను, ఎందుకు అంటే నేను డ్రాయింగ్లో అంత పర్ఫెక్ట్ కాదు, అందుకనే నేను పిక్చర్ చూసుకుని నేను డ్రా చేస్తున్నాను. మీరు కనుక డ్రాయింగ్లో పర్ఫెక్ట్ అయితే కనుక మీరు పిక్చర్ చూడకలేదు, డైరెక్ట్గా డ్రా చేసేయచ్చు. ఇంకా ఇప్పుడు డ్రా చేయడం అయిపోయింది, యాక్చువల్లీ పెన్సిల్తో డ్రా చేశాను కదా అందుకే మీకు లైట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం అవుట్లైన్ కట్ చేయాలి. దానికోసం ఇలా ఎగ్జాక్టో నైఫ్ కానీ లేదంటే ఏదైనా పేపర్ కట్టర్ కానీ తీసుకుని జాగ్రత్తగా కట్ చేయండి. కట్ చేసే ముందు చేతులవి జాగ్రత్త, ప్లీజ్ చాలా కేర్ తీసుకొని చేయండి. మీరు కనుక అంటే అది పట్టుకొని నాకు కంఫర్టబుల్గా లేదు అంటే చేతికి గ్లౌస్ వేసుకుని చేయండి ప్లీజ్, ఎందుకంటే మనం జాగ్రత్తగా లేకపోతే చేతులు కట్ అయిపోతాయి కదా. డిఐవై హడావిడిలో మన చేతులు కట్ చేసుకోలేము కదా, అందుకని జాగ్రత్తగా కట్ చేయండి చూసుకొని. సో మొత్తం అవుట్లైన్ కట్ చేయడం అయిపోయింది. అయిపోయిన తర్వాత అవుట్పుట్ ఇలా ఉంది, నాట్ బ్యాడ్, బాగా వచ్చింది, షేప్ అది కరెక్ట్గా వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫోమ్ రోజెస్ అవి స్టిక్ చేశానని చెప్పాను కదా, ఈ ఫోమ్ రోజెస్ నేను అమెజాన్లో తీసుకున్నానండి. నేను లాస్ట్ వీడియోలో ఇచ్చాను లింక్, మళ్ళీ ఈ వీడియోలో కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లింక్, ఈ ఫోమ్ రోజెస్ లింక్, ఎవరైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఫోమ్ రోజెస్ అన్నీ కూడా ఆ వైట్ కలర్ అవుట్లైన్ ఉంది కదా, సో దాని మీద మనము గ్లూ గన్తో ఒక్కొక్కటే స్టిక్ చేసుకుంటూ రావాలి. మీకు ఫోమ్ రోజెస్ వద్దు అనుకుంటే కనుక మనకి ఈ క్రేప్ పేపర్స్ వస్తాయి కదా, వాటిని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి అవి కూడా స్టిక్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు.
సో స్టిక్ చేయడం అయిపోయిన తర్వాత రోజెస్ అన్ని అవుట్పుట్ ఇది. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, నాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించిందో. తర్వాత నేను రెడ్ కలర్ తీసుకున్నాను రోజెస్. మీకు రెడ్ వద్దు అనుకుంటే కనుక ఇంకా ఉంటాయి కదా కలర్స్, యెల్లో, పింక్, క్రీమ్ కలర్, ఇలా కలర్స్ ఉంటాయి. సో మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసుకోండి. నేను ఎందుకు అంటే మీరు ఈ వీడియోలో చూస్తే నేను బ్యాక్డ్రాప్ లైట్ కలర్ అంటే గోల్డ్ కలర్ యూస్ చేశాను క్లాత్. సో దాని మీద రెడ్ కలర్ బాగా హైలైట్ అవుతుందని నేను ఈ కలర్ తీసుకున్నాను. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. సెకండ్ ఇయర్వే వచ్చేసి కోలం హ్యాంగింగ్స్ చేయబోతున్నానండి. దానికోసం నేను ఈ వుడెన్ కోస్టర్స్ తీసుకున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి ఇవి. నేను లాస్ట్ టైం ఎప్పుడు అమెజాన్లో తీసుకుంటే అవే ఉన్నాయి, అవి ఇయర్వేలో యూస్ చేస్తున్నాను. సో దానికి ఇప్పుడు నేను ఈ గ్రీన్ కలర్ అక్రిలిక్ పెయింట్ యూస్ చేస్తున్నాను. చేసిన తర్వాత దాని మీద కోలం డిజైన్ అది వేస్తాను. అండ్ హ్యాంగింగ్స్ అన్నాను కదా, హ్యాంగింగ్స్ కోసం ఈ ఫోమ్ రోజెస్ నేను గణేష దానికి యూస్ చేశాను కదా, సో అవే ఉన్నాయి, అవి యూస్ చేసి. అండ్ అలాగే ఈ బీడ్స్ కూడా యూస్ చేసి వైట్ థ్రెడ్తో నేను జస్ట్ హ్యాంగింగ్స్ లాగా చేయబోతున్నాను. అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఈ కోస్టర్స్కి ఆ గ్రీన్ కలర్ అక్రిలిక్ పెయింట్ చేసేద్దాము. పెయింట్ చేసేసిన తర్వాత కోలం డిజైన్ వేస్తున్నాను. కాకపోతే ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకుంటున్నానండి, ఆ తర్వాత పెయింట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. నేను ఎప్పుడు కోలం డిజైన్ వేసినా ఇలాగే వేస్తూ ఉంటాను. అండ్ మీరు ఏ ముగ్గు వేశారు అని అనుకోవచ్చు, పెన్సిల్తో డ్రా చేస్తున్నాను కదా కనిపించకపోవచ్చు. నేను ఒక ట్యుటోరియల్ వీడియో చేశానండి బిగినర్స్ కోసం ఎట్లా వేసుకోవాలి ఏంటి అని. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఎవరైనా కావాలంటే ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ అలాగే నేను వుడెన్ కోస్టర్స్ మీద అంటే కోలం డిజైన్ వేసి ఒక డిఐవే వీడియో చేశాను, ఆ లింక్ కూడా నేను ఇస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, మీరు ఎవరైనా కావాలంటే అది కూడా చూసుకోవచ్చు. అది స్క్వేర్ మీద వేశాను, ఇవి రౌండ్ కదా, సో అది స్క్వేర్ మీద వేశాను, మీరు అది కూడా చూసుకోవచ్చు. అండ్ ఈ వుడెన్ కోస్టర్స్ లింక్ అడుగుతున్నారు చాలామంది, అమెజాన్లో నేను తీసుకున్నానండి. ఆ లింక్ నేను చూసి ఇస్తాను. లాస్ట్ టైం నేను తీసుకున్నప్పుడు రెండు కలిపి ఉన్నాయి కాంబో అన్నమాట, అప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు అది లేదు, విడివిడిగా దొరుకుతున్నాయి. సో నేను స్క్వేరు ఇస్తాను, రౌండు ఇస్తాను. ఒకవేళ కాంబో దొరికితే కనుక అదే ఇస్తాను, లేదు అంటే కనుక సెపరేట్ సెపరేట్గా లింక్స్ ఇస్తాను, మీరు ఎవరైనా కావాలంటే చూసుకొని కొనుక్కోవచ్చు. సో పెన్సిల్తో డ్రా చేయడం అయిన తర్వాత కోలం డిజైన్, ఇప్పుడు నేను వైట్ కలర్ పెయింట్తో 0 నెంబర్ బ్రష్తో వేస్తున్నానండి. చాలామంది ఏ బ్రష్ యూస్ చేశారు అని అడుగుతున్నారు. నేను 0 నెంబర్ బ్రష్ యూస్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఇది ఈ కోస్టర్ సైజ్ చిన్నది కాబట్టి నేను ఇక్కడ 0 నెంబర్ బ్రష్ యూస్ చేస్తున్నాను. అదే పెద్ద ఫ్రేమ్ కానీ లేకపోతే ఏదైనా క్లాత్ మీద వేస్తున్నామంటే నెంబర్స్ మారుస్తానండి. ఎందుకు అంటే మనకి సైజ్ని బట్టి ఎప్పుడూ కూడా మనం బ్రష్ చూస్ చేసుకోవాలి. చిన్న సైజ్ ఫ్రేమ్ కానీ లేదంటే ఇలా కోస్టర్ కానీ తీసుకున్నప్పుడు మీరు పెద్ద నెంబర్ అంటే పెద్ద ఇది బ్రష్ నెంబర్ వేసేస్తే కనుక దాంతో బాగా బండగా వస్తుంది, లావుగా వచ్చేస్తుంది, చూడ్డానికి కూడా బాగోదు. అందుకని నేను ఇక్కడ 0 నెంబర్ బ్రష్ యూస్ చేసి వేస్తున్నాను. సో నేను కోలం డిజైన్ వేశాను, ఇంకా డాట్స్ అది పెట్టలేదండి, అంటే ఇంకో కోటింగ్ కూడా వేయాలి, లైట్గా కనిపిస్తుంది కదా. సో దానికంటే ముందు నేను పెన్సిల్తో జస్ట్ బార్డర్ లాగా ఒక డిజైన్ వేస్తున్నాను. ఏం లేదండి, జస్ట్ రివర్స్ వేవ్స్ లాగా వేస్తున్నాను అంతే, ఇంకా పెద్ద పెద్ద డిజైన్స్ ఏం వేయట్లేదు. సో సెకండ్ కోటింగ్ వేసి నేను డాట్స్ కూడా పెట్టేశాను. ఇప్పుడు మనం ఆ పెన్సిల్తో చివర డిజైన్ వేసాం కదా, మీకు కనిపిస్తుందా? ఐ హోప్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. నో ప్రాబ్లం, కనిపించకపోయినా ఇప్పుడు పెయింట్తో వేస్తాను కదా, సో మీరు చూడొచ్చు. జస్ట్ అంటే ఇట్లా అంటే రివర్స్ యూ అంటారు కదా, సో అట్లా నేను డిజైన్ వేశాను అంతే, జాయింట్ చేసి. సో అది చూడడానికి కూడా నీట్గా అంటే నిండుగా ఉంటుంది. ఇప్పుడైతే కొద్ది ఖాళీగా ఉంది, ఇది వేసిన తర్వాత అయితే లుక్ చాలా బాగుంది, మీరే చూస్తారు కదా. సో ఇక్కడ వరకు ఇది రెడీ అయింది, బాగుంది కదా చూడడానికి.
నచ్చితే లైక్ చేయండి. సో ఇప్పుడు మనం హ్యాంగింగ్స్ అన్నాం కదా, కోలం హ్యాంగింగ్స్ అన్నాం కదా, ఆ హ్యాంగింగ్స్ ఏంటి అనేది చూపిస్తాను చూడండి. చాలా ఈజీ, మీరందరూ కూడా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చాలా డోర్ హ్యాంగింగ్స్ అవన్నీ కూడా చేశాను. సో ఈ పాటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఏమీ లేదండి, జస్ట్ నేను ఒక నీడిల్ అండ్ థ్రెడ్ తీసుకున్నాను, తీసుకొని ఈ బీడ్స్ తీసుకున్నాను, ఈ ఫోమ్ రోజెస్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఒక రోజ్ తీసుకొని దాన్ని ఆ నీడిల్కి గుచ్చి అండ్ కింద ఒక నాట్ వేసుకోండి, సో దట్ మీకు ఆ రోజ్ అనేది స్టిక్ అయి ఉంటుంది, అంటే అలా ఉంటుంది, వచ్చేదు బయటికి. సో ఆ రోజ్ పెట్టిన తర్వాత జస్ట్ ఈ బీడ్స్ గుచ్చడమే. ఈ బీడ్స్ కూడా ఏంటంటే డిపెండ్స్, మీకు ఎంత సైజు హ్యాంగింగ్ కావాలో అన్ని బీడ్స్ తీసుకోండి. నేనైతే ఒక 12 బీడ్స్ తీసుకున్నానండి, అంటే 2 చేశాను కదా, సో ఒక హ్యాంగింగ్ 12 బీడ్స్, ఇంకొక హ్యాంగింగ్ 12 బీడ్స్, అట్లా నేను తీసుకున్నాను. సో నెక్స్ట్ హ్యాంగింగ్ కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. హ్యాంగింగ్స్ చేయడం అయిపోయింది, చాలా సింపుల్ చూసారు కదా. ఇవి ఇప్పుడు స్టిక్ చేయాలి. అవి ఎలా స్టిక్ చేస్తున్నానంటే ఆ కోలం కోస్టర్కి బ్యాక్ సైడ్ స్టిక్ చేస్తున్నాను. మీరు ఆ హ్యాంగింగ్స్ చేసే ముందే ఇలా జస్ట్ కొంచెం థ్రెడ్, నేను ఎడ్జ్లో వదిలాను కదా, అలా వదిలేరంటే ఆ థ్రెడ్ పెట్టి దాని మీద ఒక సెలో టేప్ వేసేస్తే ఊడిపోకుండా అలా స్టిక్ అయి ఉంటుంది. దీనికోసం మనం గ్లూగన్లు యూస్ చేసేసి, పెద్ద పెద్ద గమ్ములు యూస్ చేసేసి ఈ హడావిడంతా అక్కర్లేదు, చాలా క్విక్గా ఈజీగా అయిపోతుంది ఈ టేప్తో. అండ్ ఈ డిఐవే కూడా చాలా ఈజీ కదా, మీరందరూ చూశారు, తప్పకుండా ట్రై చేయండి మీరందరూ కూడా ఇంట్లో. నాకు తెలిసి ఇంత చెప్పిన తర్వాత డెఫినెట్గా మీరందరూ ట్రై చేస్తారు, ఎందుకంటే చాలా ఈజీ ప్రొసీజర్ కదా. సో తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన కోలం హ్యాంగింగ్ రెడీ అయిపోయింది, మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థర్డ్ డిఐవే కోసం మనకు కావాల్సిన మెటీరియల్ ఏంటంటే ఈ గోల్డ్ కలర్ కార్డ్ స్టాక్ పేపర్ కావాలి అండ్ గోల్డ్ కలర్ బీడ్స్ చైన్ ఉంది కదా అది కావాలి. ఇందుకు ఏం చేయబోతున్నానో చెప్పలేదు కదా. నా దగ్గర మీరు మ్యారీగోల్డ్ గార్లెండ్స్ చూసారు కదా, ఆర్టిఫిషియల్వి. సో దాని కింద బెల్స్ లేవు, అవి మనకి ఇండియాలో అయితే ఈజీగా దొరికేస్తాయి బెల్స్, ఇక్కడ కూడా ఏంటంటే క్రిస్మస్ టైంలో దొరుకుతాయి. సో అందుకే నేను ఇంకా డిఐవే చేస్తున్నాను ఆ బెల్స్ని, అందరికీ యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. ఏం చేశాను అంటే ఆ A4 షీట్ కార్డ్ స్టాక్ పేపర్ మీద ఒక ప్లేట్ తీసుకుని సర్కిల్ లాగా డ్రా చేసి అది సిజర్స్తో కట్ చేసి తర్వాత ఫోల్డ్ చేసి 4 ఫోల్డింగ్స్ చేసి ఇప్పుడు నేను ఈ వీడియోలో జస్ట్ ఇలా కట్ చేస్తున్నాం కదా, ఒక సైడ్ డైమండ్ షేప్ కట్ చేస్తున్నాం కదా. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దాన్ని మిగిలిన దాన్ని కోన్ షేప్లో మనం చేసి గ్లూతో స్టిక్ చేసేయాలి. సో దట్ మనకి అదొక బెల్ షేప్లో కనిపిస్తుంది, ఎగ్జాక్ట్గా బెల్ లాగా ఉండదు బట్ అవి అంటే ఆ మ్యారీగోల్డ్ గార్లాండ్స్కి ఇది పెడితే కొంచెం లుక్ బాగుంటుంది అని చెప్పేసి ఒక హ్యాంగింగ్ లాగా అనుకోండి, అట్లా చేస్తున్నాను. సో నేను గ్లూగన్తో స్టిక్ చేశాను, మీరు నార్మల్ వైట్ గ్లూతో కూడా స్టిక్ చేసుకోవచ్చు మీ దగ్గర గ్లూగన్ లేకపోతే కనుక. ఇప్పుడు ఈ బీడ్స్ చైన్ ఉంది కదా, గోల్డ్ కలర్ బీడ్స్ చైన్, అది తీసుకొని జస్ట్ సేమ్ గ్లూగన్తో ఆ మొత్తం రౌండ్గా స్టిక్ చేయడమే. చాలా ఈజీ కదండి ఈ హ్యాంగింగ్, మీరందరూ కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి.
అది స్టిక్ చేయడం అయింది కదా. ఇప్పుడు ఆ గార్లాండ్ తీసుకుని దానికి మనం టై చేయాలి. అది టై చేయడం కోసం నేను ఒక నీడిల్ అండ్ థ్రెడ్ తీసుకుని ఒక వైట్ బీడ్ ఉంది కదా, బీడ్స్ ఉన్నాయి కదా నా దగ్గర, అందులో ఒక బీడ్ తీసుకుని జస్ట్ దాన్ని గుచ్చి ఆ కోన్లోకి లోపల నుంచి గుచ్చి, అంటే అప్పుడు మనకి ఆ బీడ్ అది స్టక్ అయి ఉంటుంది కాబట్టి ఊడిపోకుండా ఉంటుంది. తర్వాత అది నీడిల్ తీసేసి జస్ట్ మనం టై ఎలా చేస్తాము, దేనికైనా నాట్స్ వేస్తాం కదా, సేమ్ అలాగే ఆ ఎడ్జ్లో మీరు జస్ట్ నాట్స్ వేసి ఎక్సెస్ థ్రెడ్ ఉంటుంది కదా అది కట్ చేసేస్తే మీకు హ్యాంగింగ్ రెడీ అయిపోతుంది. సో ఇవ్వండి నేను లాస్ట్ వీడియోలో యూస్ చేసిన డిఐవైస్. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే మీకు ఎలా అనిపించాయి ఈ డిఐవైస్ అన్నీ కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. అండ్ మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్నీ. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.